పొత్తుల గురించి మాట్లాడతాం. నాకు గనుక సంపూర్ణమైన నమ్మకం వచ్చి జనసేన అండగా నిలబడిపోతామని నాకు నోటి మాట సభలు పవర్ స్టార్ పిఎం సీఎంలో ఇవి కాకుండా మనకి డేటా రీసెర్చ్ రిపోర్ట్స్ తెచ్చుకొని క్షేత్రస్థాయిలో జనసేన గెలిచేస్తాయంటే జనసేన ఒంటరి గెలటానికి కూడా వెనకడదు. అది ఎంత సాధ్యం అనేది మనం డేటాస్ తెప్పించుకోవాలి. నేను తిరగాలి, కేవలం నేను తిరిగితే అందరూ రోడ్ల మీదకి వచ్చి పూలమాలలు వేస్తారు, క్రేన్లతో గజమాలలు వేస్తారు, నాకు అలసటగా ఉంటుంది. ఓట్లేనా బాబు గజమాలలు కదా, గుండెలు బాదుకోవడం కదా, గుండెల్లో పెట్టుకుని ఓట్లేనా అనిపిస్తుంది. నేను కోరుకుంటుంది బీజేపీ అలయన్స్ కూడా ఎందుకు పెట్టుకున్నానో చెప్తా. మా నాన్నగారు చనిపోతే నేను కాశీ వెళ్ళాను మా నాన్నగారు అస్థికల్ని కలపడానికి. వెళ్తే అంతకుముందే పార్లమెంటు మీద కొంతమంది పాకిస్తాన్ ఉగ్రవాదులు అటాక్ చేశారు. అంతకుముందు ఒక సంఘటన జరిగింది. దాని తర్వాత బాంబేలో మా నాన్నగారు అస్థికల్ని తీసుకుని వెళ్ళబోతా ఉంటే టీవీలో న్యూస్ చూస్తూ ఉన్నా, ఏమని కసాబ్ లాంటి తీవ్రవాదులు చాలామంది 10 మంది 12 మంది వచ్చి బాంబేని కాల్చేస్తున్నారు మనుషులను అనేది. ఇంకా అస్థికలను కలపడానికి తప్పక వెళ్ళా. తిరిగి వచ్చిన తర్వాత అయిపోద్దేమో అని చూశాను. చంపేసి వీళ్ళని దాడిని నిలువరిస్తారేమని చూస్తే 72 గంటలు జరిగింది. మన పార్లమెంట్ మీద అటాక్ జరిగింది. 72 గంటలు కసాబులు ఇలాంటి తీవ్రవాదులు అందరూ కలిసి నిర్దాక్షిణ్యంగా చంపేస్తే